అపొస్తలైన పౌలు యొక్క సాక్ష్యము ద్వారా. మరి ఏ రీతిగా మనల్ని ప్రోత్సహిస్తూ వచ్చాడో దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. పౌలు ఏమన్నాడంటే, ఇంతకుముందు నేను హానికరుడను దోషకుడను, అయితే దేవుడు నన్ను కలుసుకున్నాడు, నేను దేవుణ్ణి కలుసుకున్నాను, అందుకని నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అంటే ప్రభు మనలో చేసిన కార్యమును బట్టి, మనం దేవునిని ఎరిగిన దాన్ని బట్టి, దేవుడు మనల్ని సంధించిన దాన్ని బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉంటాం. మనం కృతజ్ఞత కలిగి ఉండటమే మనం దేవునికి ఇచ్చే ఆరాధన. కాబట్టి మనం పరిశుద్ధులముగా ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కొనబడి కడగబడిన సంఘముగా కూడి ఆయనను ఆరాధించినప్పుడు మన యొక్క హోమము దేవుడు ఆగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మన ఆరాధన దేవునికి సువాసన, అది మన ఆరాధన. అందుకని ఇక్కడ మనకు సంఘం యొక్క రెండవ వాగ్దానంలో మనం చూస్తున్నాం, మనకు బలమయ్యున్న దేవుడు. పౌలు ఏమంటాడంటే, ఐ నో హూమ్ ఐ హ్యావ్ బిలీవ్డ్, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును అంటాడు. అంటే ఆరాధన అంటే మనం నమ్మేము, బాగానే ఉంది. ఎప్పుడు నమ్మేము అంటే ఆ దేవుణ్ణి ఎరుగుతూ ఉన్నాం. ఒకవేళ బలము అంటే, మనకు బలమై ఉన్న దేవుడు అంటే దేవుడు బలమైన వాడు అనేది ఎట్లా వచ్చింది అంటే, దేవుణ్ణి తెలుసుకుంటున్నాం. తెలుసుకోవటం మాత్రమే కాదు, వినటం మాత్రమే కాదని ఎరుగుట అనేది చాలా వాస్తవం. అంటే టు కమ్ టు ఏ క్లోజర్ అండ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్, ఒక సన్నిహితమైన అన్యోన్యమైన దగ్గరే అనుభవానికి ప్రభు యేసుక్రీస్తుతో రావటము అనేది. అటు ఆరాధనలో మనం దేవుణ్ణి తెలుసుకుంటాం, ఎరుగుతాము, ఆయనతో ఎదుగుతూ ఉంటాం. మేము హై స్కూల్లో చదివేటప్పుడు ఇంగ్లీష్ పరీక్షలో ఒక క్వశ్చన్ ఉండేది, ఏంటంటే ఒక రెండు పేజీలు మ్యాటర్ ఇస్తారు, దాన్ని ఒక పారాలో తగ్గించి రాయాలి. అంటే రెండు పేజీల మ్యాటర్ బాగానే ఉంటుంది, కానీ దాన్ని చదవాలి, ఆ ఒక్క పేరా చదివితే ఆ రెండు పేజీల మ్యాటర్ బయటికి రావాలి. అది మేము హై స్కూల్లో చదివేటప్పుడు అది క్వశ్చన్ అన్నమాట. సరే పాస్ అయ్యామనుకోండి, ఏదో అంటే మన ఆరాధన కూడా ఎట్లా ఉండాలి అంటే ఆ పేరా బయటికి రావాలి, ఆ రెండు పేజీలు లోపల ఉంటుంది, మనం రెండు పేజీలు బయటికి తీసుకురానక్కర్లేదు, కానీ రెండు పేజీలలో దాచి ఉంచబడిన ఆ సువాసన చూసారా, పరిమళ వాసన, అది దేవుడు హృదయాన్ని ఎరిగిన దేవుడు, అంతే కదా. అందుకని దేవునిని ఎరుగుట అనేది మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి, నోయింగ్ గాడ్. ఎందుకు అంటే అది మన విశ్వాసానికి కొద్దిగా దారితీస్తూ ఉంటుంది. మన విశ్వాసానికి పునాది ఏంటంటే దేవునిని ఎరుగుట. అందువల్ల ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇశ్రాయేలీల చరిత్రలో నుండి ఏ రీతిగా వారు దేవునిని ఎరిగారు, ఏ రీతిగా వారి జీవితాలు కొనసాగారు, అదే సమయంలో దేవునిని ఎరుగుటలో తప్పిపోతే, దేవునిని అర్థం చేసుకోవటంలో తప్పిపోతే ఏ రీతిగా ఉండబోతుంది అనేది కొంత ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము ఇరవై 5వ వచనము నుండి
మనం 33 వరకు మార్చి మార్చి చదువుకుందాం. ఒకవేళ ఆరాధనకు రాలేక వయసును బట్టి శరీర సంబంధమైన బలహీనతను బట్టి ఇంటి దగ్గరే మీరు ఉన్నట్లయితే నెట్లో కనెక్ట్ అయినట్లయితే దయచేసి వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం కాబట్టి మీరు సెటిల్ అయి మరి వాక్య ధ్యానంలో మీరు కూడా పాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. సంఖ్యాకాండము 13:25 నుండి మార్చి మార్చి చదువుకుందాం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. వారు అతనికి తెలియపరిచినదేమరగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు యొబీసీయులు అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రపు నొద్దను యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. అందరం కలిసి చివరి వచనం చదువుకుందాం. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభు, కృప కలిగిన స్వామి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డలముగా నీ వాక్యం ఎద్దుకు వస్తున్నాము నాయన. మా ఆరాధన ప్రభ, మీరు ఆగ్రహించారు నాయన, మీకు పరిమళ వాసనగా ప్రభ మా హోమము నీ సన్నిధిలో ఉండినందుకై నీకే వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, మేము ఏమై ఉన్నామో అది కేవలము నీ కృపనాయన. మీరు మమ్మలను పట్టుకున్నారు, మాలో నీ కార్యాలు నెరవేర్చుకుంటా ఉన్నారు నాయన. మా ఆత్మీయ జీవితంలో మీరు మాకు సహాయపడతా ఉన్నారు. మేము ఇంకా నిన్ను ఎరగాలి అని, మేము నీలో ఇంకా బలం పొందాలని, మేము నీలో ఇంకా ముందుకు సాగిపోవాలని మీరు ఆశిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధనలో వ్యక్తిగతంగా ఆరాధన చేసిన ప్రియ బిడ్డలందరిని బట్టి వందనములు, మౌనంగా ఆరాధన చేసిన వారిని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘంగా పాట పాడుట ద్వారా ఏకీభవించి మేము చేసిన ఆరాధన ప్రభా మీరు అంగీకరించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధనలో భాగముగా మా మధ్య ఉంచిన నీ బలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బలలో యోగ్యముగా పాలు పొందుటకు ప్రభా మాకు తగిన సిద్ధపాటు వాక్య ధ్యానములో దయచేయమని వేడుకొంచున్నాం. ఆ రీతిగా ప్రభా మాకు ఏమైతే మీరు దాచి ఉంచినారో దానిని పొందుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఈ వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి, సమృద్ధి అయిన జీవమును మాకు దయచేయము. మా అక్కరలు ఎరిగిన దేవుడవు నాయన, ఏ ఆశతో మందిరానికి వచ్చినామో ఆ ఆశను మీరే తీర్చవలసిందిగా కోరుకుంటూ ప్రార్థన స్తుతి వందనములతో క్రీస్తు ప్రభు శక్తిగల నామం పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 13 మనం చదువుకున్న భాగము, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. వారు అంటే ఎవరు అనేది అక్కడ మనం చూచినట్లయితే 5వ వచనము నుండి, రూబేను గోత్రమునకు, అట్లాగే 12 గోత్రాలు 12 నాయకులు కూడా అక్కడ
పదిహేనవ వచనం వరకు రాసిపెట్టారు. కాబట్టి దేవుడు మోషేతో చెప్పాడు, ఒక్కొక్క గోత్రానికి ఒక ప్రధానుడిని తీసుకో. అంటే ఒక అధికారి, అందరి చేత ఆమోదము పొందినవారు, మిగిలిన వారికి చెప్పి ఒప్పించగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గోత్రము చొప్పున ఒక్కరిని, ఆ రీతిగా 12 గోత్రములకు 12 మందిని నీవు ఏర్పాటు చేసుకో అంటారు. చేసుకొని నేను మీకు ఇవ్వనయ్యున్నా, నేను అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకి నేను వాగ్దానం చేశాను. ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ కనాను దేశానికి మీరు వేగు చూడటానికి పంపించు అని దేవుడు మోషేతో చెప్తాడు. కాబట్టి 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది కూడా 40 దినాలకు ముందే సీను అరణ్యంలో ఆ ప్రాంతం అంతా సంచరించటానికి, ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు సంచరించి ఏం చేయాలి అంటే మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. మీరు సంచరించండి, ఆ ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క బలం ఎంత, వాళ్ళ ఆహారం ఏంటి, వ్యవసాయం ఏంటి, యుద్ధోపకరణాలు వాళ్ళ దగ్గర ఏమున్నాయి, వాళ్ళ సైన్యం ఎట్లా ఉంది, మీరు వెళ్ళండి, వేగు చూసి రండి. అంటే స్పైస్ అంటారు. ఈ మధ్య మన పేపర్లో కూడా ఒక చైనా జాతీయుడు భారతదేశంలో ఉంటే అతను పట్టుకున్నారు అనేది విన్నా. అంటే ఏంటంటే ఒక దేశం యొక్క సమాచారం రహస్యంగా రాబట్టి దాన్ని చేరదీస్తారు, దాన్ని మరి స్పై గూఢచారులు అన్నమాట, గూఢచారులు, గూఢచారి వ్యవస్థ. కాబట్టి 40 మందికి మోషే ఆ ట్రైనింగ్ ఇచ్చాడు, ఏమేమి గూఢచౌర్యం చేయాలి, అక్కడికి వెళ్ళండి, వాళ్ళ వ్యవసాయము, తోటలు అవన్నీ మీరు చూసిరండి. సరే వెళ్ళారు, 40 దినాలు అయిపోయింది, తిరిగి సంచారం చేసి వచ్చారు. అది 21లో మనం చూసినట్లయితే వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని రెహోబు వరకు దేశ సంచారం చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, హమీమాను, శేషయ్యి, తల్మయ్యి అనువారు ఉండిరి. ఆ హెబ్రోను హైగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. కాబట్టి చరిత్రలో మరి 40 దినాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమేం పని చేశారు అనేది చక్కగా దేవుడు మన కోసం రాసి పెట్టాడు. అయిపోయిన తర్వాత ఏమయ్యింది అంటే 26వ వచనంలో కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకును, ఇశ్రాయేలీల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వాళ్ళందరినీ సమకూర్చారు. సర్వ సమాజము అంటే సమాజం అందరిని కూడా గ్యాదర్ చేశారు, మీరంతా రండి రండి, అందరు రావాల్సిందే. కేవలం గోత్ర నాయకులు మాత్రమే కాదు, గోత్రములో ఉన్న వారందరు రండి అన్నారు. మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, ఈ 12 మంది ఉన్నారు, సర్వ సమాజం కూడా ఉందన్నమాట. మీరు ఊహించుకోండి అది ఎంత పెద్ద కాన్వకేషన్ అయి ఉంటుందో మరి. కాబట్టి అక్కడ అందరూ ఉన్నారు, వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు, ఏం జరగబోతుంది ఇప్పుడు ఇక్కడ, మోషే పిలిచాడు, అహరోనులు కూడా ఉన్నారు అనేది మనం చూస్తే 27వ వచనం నుండి, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి, అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు,
వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, అవి అక్కడ అనాకీయులను చూచితిమి. అమలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు యబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. అంటే 12 మంది కూడా ఒక జనరల్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏమేం చూశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, పండ్లు ఎట్లా ఉన్నాయి, దేశం ఎట్లా ఉంది, వాళ్ళు వ్యవసాయం ఏంటి, ప్రజలు ఎట్లా ఉన్నారు, ఏ ఏ ప్రాంతాలకు బౌండరీస్, అవి కూడా వాళ్ళకి చెప్పేశారు. అది జనరల్ మీటింగ్ అది అయిపోయిన తర్వాత 30వ వచనంలో చూడండి, మనం చూస్తే కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునేను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 27వ వచనము నుండి అందరూ మాట్లాడటం, 30వ వచనములో కాలేబు యెహోషువలు ఇద్దరు కలిసి ఒక నిశ్చయానికి వస్తూ ఉన్నారు. అదేంటంటే ఆ ఇద్దరు కూడా గూఢచారి వ్యవస్థలో పాలు పొందారు, వేగుల చూడటానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టింది 28లో ఆరంభం, అయితే ఆ దేశంలో, అంటే వీళ్ళు పండ్లు చూపించారు, గెల ద్రాక్ష గెల ఒక దడకి దండెముకి కట్టుకొని తెచ్చారు అక్కడ నుండి గెల, ఇదిగో ద్రాక్ష గెల, ద్రాక్ష తోటలు అక్కడ ఇట్లా ఉన్నాయి. తర్వాత ఏమన్నాడంటే అయితే అన్నాడు. అంటే ఏంటి, అది అట్లా ఉంది కానీ మనుషులు ఎట్లా ఉన్నారు అంటే బలవంతులు, చాలా పెద్ద బలమైన దేహము కలిగిన వారు, ఉన్నత దేహులు, వారి ప్రాకారాలు కలిగిన పట్టణాల్లో వాళ్ళు ఉంటున్నారు. అయితే అనేటానికి ఇదేమో పాజిటివ్ సైడ్, ఇదేమో నెగిటివ్ సైడ్. 30వ వచనంలో కాలేబు ఏమని ఆయన సాక్ష్యమిస్తున్నాడు అంటే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి. ఇది మనం కొంత అర్థం చేసుకుంటే పండ్లు బాగానే ఉన్నాయండి, అవి తీసుకెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టండి, కానీ ప్రజలు చూడండి అసలు మాకు కనపడుతున్నారు టీవీ స్క్రీనుల్లో, ఓమ్మో వాళ్ళ పట్టణాలు ఎట్లా ఉన్నాయి, వాయ్యో అనేటప్పటికి ఒక విధమైనటువంటి అలజడి జన సమూహంలో వచ్చేసింది. ఇదంతా మాకు వద్దు, ఇది మేము వినము అన్నట్టుగా వాళ్ళలో సహనము లేదన్నమాట, మేము విఘన వినము అన్నట్టుగా. అయితే కాలేబు ఏం చేయాల్సి వచ్చిందంటే, ప్లీజ్ బీ సైలెంట్ 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 అంటా ఉన్నాడు కాలేబు. కాలేబు చెప్తా ఉన్నాడు అంటే ఒక్కొక్కసారి వీళ్ళు దేవుని పక్షంగా మోషే చేత పంపబడ్డారు, పంపబడిన తర్వాత వాళ్ళు చూశారు వచ్చారు, కానీ రిపోర్టు వినాలి కదా, ఈ రిపోర్ట్ ఇచ్చారు, ఈ రిపోర్ట్ కూడా ఇచ్చారు, దాచిపెట్టలేదు. పాజిటివ్ రిపోర్ట్ నెగిటివ్ రిపోర్ట్ రెండూ ఇచ్చారు. వీళ్ళు అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో వాళ్ళు సంతోషించి ఉంటారు, మంచి పంటలే, దానిమ్మ పండ్లు ఉన్నాయి, అంజూరపు తోటలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు కూడా ఉన్నాయి, పర్వాలేదులేండి. కానీ జనమును గురించి, వారి ఇండ్లను గురించి, ప్రాకారాలను గురించి చెప్పేటప్పటికీ కొంత అలసడి వారిలో వచ్చినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అందుకని కాలేబు ఏం చేయాల్సి వచ్చిందంటే, ఇక్కడ జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనము పరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనేను. చాలా సింపుల్, చాలా తన రిపోర్ట్ ఇచ్చేసాడు అన్నమాట. తను ఇక్కడ మనం చూసినట్లయితే
పద్నాలుగో వచనము ఎనిమిదో వచనం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని ఎవరు చెప్పారంటే ఆరో వచనం చివరి భాగం చూడండి, పద్నాలుగు ఆరు చివరి భాగం, నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని. కాబట్టి వెళ్ళిన 12 మంది వేగు చూచుటలో వీళ్ళిద్దరూ ఒక టీం అయ్యారు, కాలేబు యెహోషువ. వీళ్ళేం చేయాల్సి వచ్చిందంటే బట్టలు చింపుకోవాల్సి వచ్చింది. అంటే ఏంటి, విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు, దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మీరు నిమ్మలంగా ఉండలేకపోతున్నారు, ఎందుకు మీరు వినలేకపోతున్నారు, మేము చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా, మేము వాళ్ళతో పాటు వెళ్ళాం కదా అని వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే, దాన్ని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననేను. అంటే మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి ఎరగాలి అనే విషయానికి మనం వచ్చినప్పుడు దేవుణ్ణి ఎట్లా అర్థం చేసుకుంటున్నాం, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, వీళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. అయితే వీళ్ళకి ఎట్లా అర్థమయ్యిందంటే, మనకు శక్తి చాలు, ఇట్స్ ఇనఫ్, అవర్ స్ట్రెంగ్త్ ఈస్ ఇనఫ్, గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. అంతేకాకుండా దాన్ని స్వాధీనపరచుకుందుము అంటాడు, మనం వెళ్తాం స్వాధీనపరచుకుంటాం, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, మన పితరులకు ప్రమాణం చేశాడు, ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి, దాన్ని మనం అనుభవించాలి, మనం వెళ్ళాల్సిందే. చాలాసార్లు దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రామాణికముగా ఒక ప్రమాణముగా మనం తీసుకున్నప్పుడు దానికి లోబడటం, దాని హృదయంలో విశ్వాసం ఉంచటం, దాని ప్రకారం వెళ్ళటం అనేది చాలా అవసరం. దేవుడు వాగ్దానం చేశాడు నిజమే, ఏదో ఒక వాగ్దానం, డిసెంబర్ 31న వ్యక్తిగత వాగ్దానం, సంఘ వాగ్దానము, కుటుంబ వాగ్దానం మన దగ్గర ఉండుంటాయి, మంచిదే. కానీ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడాలి అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా, దాంట్లోకి మనం వెళ్ళాలి కదా, దాన్ని స్వాధీనం చేసుకోవాలి కదా, దాన్ని జయించాలి కదా, మన శక్తి సరిపోయింది కదా. ఎందుకంటున్నారు అంటే దేవుడు చెప్పమన్నాడు, వెళ్ళమన్నాడు కాబట్టి, దేవుడు స్వాధీనపరుస్తానని అన్నాడు కాబట్టి. కాబట్టి ఆత్మీయ జీవితంలో విశ్వాస పోరాటంలో చాలాసార్లు కొన్ని విషయములలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, స్వాధీనపరచుకోవలసిన విషయాలు, మనం జయించవలసిన విషయాలు కొన్నిటిని ఏం చేస్తుంటామంటే, జయించలేను ఆయన ఎన్నిసార్లులే, నాకేమైనా చేత కాదు, నేను దీన్ని వదిలేస్తున్నాను. నిజమే, కొన్ని శోధన కాలాలు ఉంటాయి, కొన్ని పరీక్షా కాలాలు ఉంటాయి. ఆ కాలాలు ఉంటే మనం వెళుతూ ఉన్నప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు ప్రమాణం చేశాడు, మీరు స్వాధీనం చేసుకోండి, మీరు వెళ్ళండి అన్నాడు. మరి వెళ్ళాలా లేదా? చాలాసార్లు దేవుని యొక్క మాటలు మనం నమ్మం, అంటే అపనమ్మకము లేక దేవుని మాటల్లో అవిశ్వాసము ఏం చేస్తూ ఉంటాయంటే, దేవుడు మన కొరకు సిద్ధంపరచినటువంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. దేవుడు మన కొరకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు సిద్ధం చేశాడు, దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, అనుభవించలేకపోతున్నాం. Ephesians 1:4 మందు పరలోక సంబంధమైన అన్ని ఆశీర్వాదాలు దేవుడు యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించాడు, ఆయన దగ్గర ఏమీ ఉంచుకోలేదు. మనమైతే ఇంకా బీదతనంలోనే, ఇంకా ఎదగలేకనే, ఇంకా తొట్టుపడుతూనే, ఇంకా ఇక్కడే తచ్చలాడుతూ ఉన్నాం. కానీ అదిగో ఆ భూమిలోకి, ఆ దేశంలోకి వెళ్ళాలి, స్వతంత్రించుకోవాలి, అడుగు పెట్టాలి అనే ఆ పట్టుదల, ఆ పోరాటము, ఆ ఓర్పు మనలో ఉండటం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే
ఈ ఇద్దరు విషయం మనం చూసినప్పుడు కాలేబుకు యెహోషువకు ఎందుకు అట్లా నిలబడ్డారు వాళ్ళు 10 మంది ఇల్లేమో ఇద్దరు మనం కొద్దిగా ఇక్కడ మనం చూసినట్లయితే 14 24 లో సంఖ్యాకాండము అందరం కలిసి చదువుకుందాం 14 24 నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టేదను ఇక్కడ మోషే తెలియజేస్తా ఉన్నాడు ఎవరిని బట్టి అంటే కాలేబును బట్టి తెలియజేస్తా ఉన్నాడు నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెడతా వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే ఈ అరణ్యంలోనే ఉన్నారు కానీ ఈ అరణ్యంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి అక్కడికి పోవాలి కనాను దేశంలోకి వాగ్దాత దేశంలోకి వెళ్ళాలి దాన్ని స్వతంత్రించుకోవాలి దాన్ని అనుభవించాలి ఆశీర్వాదాలు పొందాలి భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలి అంటే కాలేబు ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మంచి మనసు కలిగిన వాడు కాబట్టి పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు కాబట్టి నేను అతన్ని అక్కడికి తీసుకొని వెళ్తాను ఇక్కడ ఒక షరతు మనం చూస్తున్నాం అక్కడికి వెళ్ళాలి అంటే ఎట్లా ఆరాధన చేయాలి ఎట్లా దేవుణ్ణి వెంబడించాలంటే పూర్ణ మనస్సుతో లేక మంచి మనస్సుతోటి ఇక్కడే మనం చూసినట్లయితే చూడండి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం పదమూడవ వచనం కలిసి చదువుకుందాం 14:13 యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనేజీని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యంగా ఉన్నది కాలేబు ఏం చేశాడు అంటే హెబ్రోనును ఆ కొండ ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు అది నాకు ఇవ్వండి అది కొండల ప్రాంతము నేను చదువు చేసుకుంటాను నేను అక్కడ ఉంటాను అన్నాడు దాన్ని స్వాధీనపరిచాడు యెహోషువ అంటే ఏమైతే ఆశించాడో ఆ కొండ ప్రాంతాన్ని హెబ్రోను ప్రాంతాన్ని కాలేబు పొందాడు కారణం ఏంటంటే ఇక్కడ మనం 13 ఏం చదువుతామంటే యెహోవాను నిండు మనస్తో అనుసరించువాడు కాబట్టి నిండు మనస్తో ఆయన వెంబడించాడు కాబట్టి ఆయన మేలు ఆయన పొందగలిగినాడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కాలి ఒకవేళ ఇంతవరకు కూడా మరి సరిగ్గా ఆరాధన లేక నెట్లో కనెక్ట్ అయి ఇంటి దగ్గరే ఉండి ఆరాధనలో పాలు పొందడం ద్వారా మనకు కొంత నిరాశ నిరుత్సాహానికి లోనైన అందరం కూడా అయితే గత ప్రభు దినాన ఈ ప్రభు దినాన భౌతికంగా కూడుకోగలుగుతున్నాం నేను పోగొట్టుకున్నాను మనం కలవలేకపోతున్నాం అనేది మనలో అందరిలో కూడా ఉన్నది అయితే దేవుడు కూడా ఏమి ఏర్పాటు చేస్తున్నాడంటే మీరు అది పొందండి మీరు అది స్వతంత్రించుకోండి స్వాధీనం చేసుకోండి అయితే ఏముండాలి పూర్ణ మనసు మనకుంటుందా నిండు మనసు మనకుంటుందా ఎందుకు మనం స్వాధీనం చేసుకోలేకపోతున్నామంటే ఎందుకు అనుభవంలోకి వెళ్ళలేకపోతున్నామంటే ఆటంకం సరిగ్గా దేవుణ్ణి ఆరాధించటం లేదు లేకపోతే సరిగ్గా దేవుణ్ణి వెంబడించటం లేదు వెంబడించే విషయాలలో మన విశ్వాస యాత్రలో మనం ఇబ్బంది పడుతున్నాం నిండు మనసు పూర్ణ మనసు మంచి మనసుతోటి వెంబడించటం లేదు అనేది ఇక్కడ మనం కొంత అర్థం చేసుకోగలుగుతాం అట్లాగే యెహోషువ ఆత్మీయ జీవితాన్ని మనం కొద్దిగా చూసినట్లయితే యెహోషువ ఆత్మీయ జీవితం
నిర్గమకాండము 17వ అధ్యాయం తొమ్మిదవ వచనం మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను అంటాడు క్రింద 13వ వచనం అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను మోషే యవనస్థుడైనటువంటి యెహోషువకు పిలిచాడు ఒక బాధ్యత అప్పగించాడు ఏంటంటే నువ్వు లీడర్ వయ్యా అన్నాడు నువ్వు ప్రధానుడివి యుద్ధం చేయాలి ఆ అమాలేకీయుల మీదకి మీరు యుద్ధం చేయాలి నువ్వు సరైన సూటబుల్ సోల్జర్స్ని కమాండర్స్ని అరేంజ్ చేసుకో నువ్వు వెళ్ళు యుద్ధం చేయి నేను శిఖరం మీదకి ఎక్కి వెళ్తా నేను అక్కడ నీ కొరకు కర్ర పట్టుకొని ఉంటాను నేను చేసే పని నేను చేస్తా నువ్వు కొండ శిఖరం కింద ఉండు యుద్ధం చేయంటే అమాలేకు రాజును అమాలేకు దేశాన్ని ఆయన ఓడించాడు ఇప్పుడు యెహోషువ ఏ సమయంలో అంటే ఇంకా మనం యెహోషువ గ్రంథంలోకి వెళ్ళక ముందే యెహో మోషే కాలంలోనే యుద్ధ నేర్పరి అయినాడు అంటే యవ్వన ప్రాయంలో ఈయన ఆత్మీయ జీవితంలో ఈయన దేవుడిచ్చినటువంటి తలాంతులు కానివ్వండి వరాలు కానివ్వండి ఏమేమైతే ఉన్నాయో వాటిని ఉపయోగించటానికని దేవుడు సిద్ధం చేస్తా ఉన్నాడు యు గో నువ్వు వెళ్ళయ్యా నువ్వు నిలబడు వాళ్ళని తీసుకొని వెళ్ళు దేవుడు సహాయం చేస్తాడు యుద్ధం చేశాడు యవనస్థుడు ఈ పాసేజీ మనకు తెలుసు ఆ సమయంలో అహరోను హూరు ఇద్దరు కూడా మోషే రెండు చేతులను వాళ్ళు ఎత్తి పట్టుకోవటం ఆ రీతిగా అమాలేకు రాజు వాళ్ళు ఓడించటము ఆయన చంపేసేయటం అమాలేకు రాజ్యాన్ని వశం చేసుకోవటం మనకు తెలుసు అంటే ఇక్కడ ఏం చూస్తామంటే యెహోషువలో ఉన్న ఆత్మీయ జీవితం ఏంటి అంటే నిలబడ్డాడు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు నేనా అక్కడిక ఆపనా ఇంకొక పని చెప్పు ఇంకొక చోటకి వెళ్ళమని చెప్పు ఇంకొక సమయంలో చెప్పు ఇప్పుడు కాదు అది నాకు వీలు కాదు అనేది మనం చాలాసార్లు అంటూ ఉంటామన్నమాట ఇక్కడే 24వ అధ్యాయంలో నిర్గమకాండము 13వ వచనం 24:13 మనం చూచినట్లయితే మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను దేవుడు కనపడ్డాడు ఇశ్రాయేలీయులకి అయ్యా మోషే నువ్వు కొండెక్కిపోయా మేము రామయ్యా మేము సమీపానికి రాము మేము చచ్చిపోతాం నువ్వు ఎల్లు మోషే అన్నాడు బాగానే ఉంది అయితే మోషేకు పరిచారకుడు ఎవరు అనేది మనం చూస్తే యెహోషువను మనం చూస్తున్నాం అక్కడ యుద్ధం చేశాడు ఒక నాయకత్వం తీసుకున్నాడు ఇక్కడ మళ్ళా ఒక పిఏగా పర్సనల్ అసిస్టెంట్గా పరిచారకుడిగా నీళ్ళ సీసాలు అందేయటం వాటర్ బాటిల్స్ కొద్దిగా చాపలేయటం మళ్ళీ ఈ పనికి వచ్చాడు 40 దినాలు పగలు రాత్రులు మోషే కొండ మీద ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తా వచ్చాడు అంటే నిర్గమకాండ 33 చూడండి 11వ వచనం చివరి భాగం అందరం కలిసి చదువుకుందాం నిర్గమకాండ 33:11 చివరి భాగం యవనస్థుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు ఎవరు యవనస్థుడంటే యెహోషువ అంటే ఏం చేశాడు అంటే మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు
యవనస్తుడేం చేశాడు అంటే బాడీ గార్డ్ అయ్యాడు. ఇప్పుడు ఇందాకేమో పరిచారకుడు అయ్యాడు, ఇప్పుడేమో బాడీ గార్డ్ అయ్యాడు. ఆ పరిసరాలంతా కాపలా కాస్త లోపలికి ఎవరు ఎక్కిపోకుండా చూడటానికి దేవుని దగ్గర దేవుని దాసుడైన మోషే దేవునితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ యెహోషువా ఏం చేశాడు అంటే అక్కడే ఉండి పరిచారం చేస్తూ ఉన్నాడన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు కాలేబుని నిలబెట్టాడు, యెహోషువను నిలబెట్టారు, ఇద్దరు కూడా ఒక టీమ్ అయిపోయి దేవునిని ఎరిగారు, దేవుని వాక్యానికి లోబట్టం నేర్చుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం వెళ్తాము, మనం జయిస్తాము, కాబట్టి మనం ముందుకు వెళ్ళాల్సిందే అన్నాడు. వాస్తవమే. అంటే ఏం చేసిందంటే వాళ్ళను దేవుణ్ణి వాళ్ళు ఎరిగారు, దేవుని గురించి వాళ్ళు విన్నారు, తెలుసుకున్నారు, వెంబడించే కొంది దేవుడు అంటే వారికి విశ్వాసము బలపడింది. దే ఆర్ స్ట్రెంగ్తెన్డ్ ఇన్ దేర్ ఫెయిత్. వాళ్ళు విశ్వాసములో ఏమయ్యారు, వాళ్ళు బలపడ్డారు. అంటే దేవునిని ఎరుగుట అనేది ఏం చేసిందంటే ఆ నమ్మకము, దేవుని మీద ఉన్న నమ్మకం వీళ్ళని ఏం చేసింది, బలపరిచింది. అందుకని పౌలు ఆ మాట అన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును అన్నాడు. అంటే మనం నమ్ముతున్నాం కదండి, మనం నమ్ముతున్నాం అంటే ఏం చేయాలి, దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం. కాబట్టి మన విశ్వాసం ఏమవుతుంది, దేవుని గురించి తెలుసుకునే కొంది బలపడతా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి బలపడ్డారు. ఆ రీతిగా వాళ్ళు ముందుకి వెళ్ళిపోతూ ఉన్నారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులముగా మనం ఉండలేము. హెబ్రీ 11:6 మనకు ఆ వచనం తెలుసు. అంటే దేవునికి ఇష్టముగా ఉండాలి. వీ నీడ్ టు ప్లీజ్ గాడ్. అంటే ఏం చేయాలి అంటే విశ్వాసం ఉండాలి. అండ్ నాకు విశ్వాసం ఉందండి, నేను మారు మనసు పొందానండి, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాను అంటే అది కాదు, ఆ విశ్వాసం కాదు. విశ్వాస యాత్రలో కాలేబు ఏ రీతిగా 85 సంవత్సరాల తర్వాత, నాకు ఆ కొండ ప్రాంతం ఇయ్యండి, నేను స్వాధీనం చేసుకుంటా, వాళ్ళందరినీ తరిమేస్తాను, కొండలు చదును చేసేస్తాను, నేను ఉంటాను, నేను నా సంతానం అన్నప్పుడు దేవుడు ఇచ్చేశాడు. ఎప్పుడు మనం వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం, ఎప్పుడు కూడా శోధన లేనండి ప్రార్థన చేయండి, ఎప్పుడు కూడా ఇబ్బంది లేనండి ప్రార్థన చేయండి, ఈయన నేను స్వతంత్రించుకున్నా, నేను స్వాధీనం చేసుకున్నా, నేను ఆశీర్వాదాలు పొందుతున్నాను, నా దేవుడు నన్ను ఆ దశకు తీసుకొని వెళ్ళాడు అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? కాలేబు లాంటి సాక్ష్యం ఎప్పుడిస్తాం, యెహోషువా లాంటి సాక్ష్యం మనం ఎప్పుడిస్తాం అనేది మనం కొంత అర్థం చేసుకోవాలి. అందుకని వినుట ద్వారా విశ్వాసము కలుగును. రోమ 10 మనం చూస్తాం ఎట్లా వస్తుందంటే వినాలి వినాలి వినాలి. దేవుని వాక్యం వినటం ద్వారా మనం విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో దేవుణ్ణి నమ్ముతాం. ఆ నమ్మికంటే ఏంటంటే దేవుణ్ణి ఎరుగుతూ ఉంటాం. చాలాసార్లు మనం ఆరాధన చేస్తూ ప్రభా నువ్వు నన్ను రక్షించేవయ్యా, ఈరోజు కూడా చాలామంది ఆరాధన చేశారు, మంచిదే, హింసకుడను దూషకుడను హానికరునయ్యనా నన్ను మార్చివేసేవయ్యా, అది వాస్తవం. అంటే ఏమన్నా మనం ఆరాధన చేస్తున్నామంటే నువ్వు నన్ను రక్షించేవు, అంటే నాకు నూతన జన్మనము ఇచ్చేవు, కాబట్టి నేను నిన్ను అట్లా ఎరిగాను. అంటే దేవుడు అంటే అది ఒక్కటేనా, దేవుడు అంటే రక్షకుడు అది ఒక్కటేనా మనం అర్థం చేసుకుందాం, మనం ఎరిగింది. దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు నిరంతరము పాలించే దేవుడు. మరి దైవత్వము, దేవుని లక్షణాలు ఇంకా ఇంకా ఎప్పుడు మనం తెలుసుకోగలుగుతాం, ఇంకా ఇంకా ఎప్పుడు మనం లోపలికి మరి ఎరగగలుగుతాము? అందుకనే ఆ పదం వాడతాడు. ఫిలిప్పీ 3:10-11 పౌలు ఏమంటాడంటే నేను దేవుణ్ణి ఎరగాలి అంటాడు, ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి అంటాడు, ఆయనతో ఆయన పడిన శ్రమలలో సమాన అనుభవం నేను పొందాలి అంటాడు. సమానమైన అనుభవం నేను పొందాలి, నేను దేవుణ్ణి ఎరగాలి, ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎరగాలి
నేను పొందుతాను, నేను ముందుకెళ్ళిపోతాను, నేనేదో సంపాదించాను, నేను ఇప్పటికే లబ్ధి పొందాను, నేను లాభం పొందాను నేను అనుకున్నాను, కానీ ఏమి లాభకరములో అవన్నీ నేను వదిలిపెట్టేసి బహుమానం కొరకై నేను ముందుకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, లేకపోతే మన కుటుంబానికి దాచిపెట్టిన భౌతికపరమైన ఆశీర్వాదాలు, మన సంఘానికి దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎవరు పొందుతారు? మనం పొందకపోతే ఎప్పుడు వెనకపడిపోవటమేనా? అయ్యా, నేను చీరాల్లో చదివేటప్పుడు నేను మీకు చెప్పానో లేదో నాకు తెలియదు, 25,000 మీటర్లో రన్నింగ్ రేస్ పెట్టారు కాలేజీ యానివర్సరీలో. 25,000 మీటర్లు మేము పరిగెత్తాలన్నమాట. నేను దాన్ని ప్రాక్టీస్ చేయలే, అయితే నా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్తూ ఉంటే నేను కూడా పేరు ఇచ్చాను, వెళ్తున్నాను. దాదాపు ఒక 12 మందిమి. మా కాలేజీ గ్రౌండ్ చుట్టూ 25 సార్లు పరిగెత్తాలి, అప్పుడు 25,000 మీటర్లు అవుద్ది. సరే, అందరితో పాటు లైన్లో ఉన్నాం, విసిలేసారు, నేను పరిగెత్తుతా ఉన్నా. కష్టపడి స్పీడ్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వెళ్తానే ఉన్నారు, అంతా మా ఫ్రెండ్సే కాబట్టి నేను కూడా సంతోషంతో వెళ్తున్నా. నేను 3వ రౌండ్లో ఉన్నా. ఎన్ని రౌండ్లు మొత్తం? 25 రౌండ్లు. విసిలేసారు అంటే అయిపోయింది, అంటే 1st, 2nd, 3rd అయిపోయింది. నాకు బాధపడ్డాను, ఒరే నేను 3వ రౌండ్లోనే ఉన్నానే, వాళ్ళేమో 25 రౌండ్లు పూర్తి చేసుకొని 1st, 2nd, 3rd తీసేసుకున్నారు. అంటే పోరాటం కొరకు, ఆ బహుమానం కొరకు సిద్ధపాటు లేకుండా నేను కూడా పొందుతానంటే సిద్ధపాటు ఉండద్దా? తగిన తర్బీదు, తగిన ఎక్సర్సైజ్ అది దానికి లేకుండా నేను కూడా వెళ్తానంటే అట్లాగే ఉంటుంది. దాని కొరకు ఎక్సర్సైజ్ చేయాలి. నాకు తెలుసు, యూనివర్సిటీ రన్నర్ అతను, రతన్ కుమార్ అని, చీరాల కాలేజ్ అవతల ఊరి పేరు ఏదో ఉంది. రోజుకి 10 మైళ్ళు పరిగెత్తాడు, అది ఆయన ప్రాక్టీస్. రోజుకి 10 మైళ్ళు ఇసుక ప్రాంతంలో. అట్ట ప్రాక్టీస్ చేసిన వాళ్ళు పొందుతారు, కానీ నేనేదో ఇట్ట ఇట్ట తిరిగి సైకిల్ మీద వెళ్ళి నేను కూడా పాలు పొందుతానంటే ఏం పొందుతాం? ఆశ ఉండొచ్చు, లేకపోతే ప్రారంభం చేయొచ్చు, కానీ పొందాలి కదా. పౌలు అదే అంటున్నాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎబిలిటీ అంటే శక్తి మనకు ఉండాలి, శక్తి ఉండాలి. తర్వాత విశ్వాసం అనేది మనం ఎంతగా ప్రభువు నమ్ముకున్నాం అనేది మనల్ని నెట్టాలి. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏమి నమ్ముకున్నాం, దేనికి నమ్ముకున్నాం, ఎటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కేవలం నన్ను రక్షించేవు దేవా నీకు వందనాలు, లేదా నన్ను ఆరోగ్యవంతునిగా చేసావు నాకు ఆయుష్కాలం ఇచ్చేవు వందనాలు, కేవలం ఇది ఒక్కటే కాదు, కానీ మనం ముందుకు వెళ్ళటం చాలా అవసరం అన్నమాట. మనందరికీ తెలుసు, నాకంటే మీకు బాగా తెలుసు, దానియేలు 3:17లో దానియేలు యొక్క స్నేహితులు వాళ్ళు 3 కూడా అగ్నిగుండాల్లో వేయబడాలి. ఆ సమయంలో రాజుగారు వాడిని అడిగారు, చూడండి దానియేలు 3 అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం చూడండి, 17 అందరం కలిసి చదువుదాం. 3:17 దానియేలు గ్రంథం. మేము సేవించుచున్న దేవుడు, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. మా దేవుడు సమర్థుడండి, హీస్ క్యాపబుల్, హీస్ స్ట్రాంగ్ ఎనఫ్, ఆయన శక్తి ఉన్నది, ఆయన సమర్థుడు. కాబట్టి ఈ అగ్నిగుండాల్లో నువ్వు పడేస్తే రాజుగారు మీరు పడేయండి, కానీ మా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు సమర్థుడు, రక్షిస్తాడు మమ్మల్ని. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు, దేవుడే తన దూతను పంపిస్తాడు అగ్నిగుండాల్లో, వాళ్ళతో పాటు అగ్నిగుండాల్లో తిరగటం మనం చూస్తా ఉన్నాం. దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించారు.
ఆ తర్వాత దేవుడు వారిని వెలుపలికి తీసుకురావటం మనకు తెలుసు. అంటే దేవుణ్ణి నమ్మారు కదండి వాళ్ళు. ఎట్లా నమ్మారు? అగ్నిగుండాల్లో వేయబట్టని కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళలో ఉన్న నమ్మకం ఏం చేసిందంటే అంతవరకు పోరాడాలి, చివరి వరకు పోరాడాలి, వెంటాడాలి, వెళ్ళాలి అని అనుకున్నారు. కానీ మధ్యలో ఆగిపోవాలి, విసుగు పుడితే ఆగిపోవాలి, అనుకూలం కాకపోతే ఆగిపోవాలి అని వాళ్ళు అనుకోలేదు. పౌలు గారు కూడా, అపొస్తలులందరూ కూడా హతసాక్షులైపోయినారు. యోహాను భక్తుడు, యోహాను ప్రకటన గ్రంథం రాసిన యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు కొరకు చనిపోయినారు. నిన్నటి దినాన జూలై 3వ తేదీ సెయింట్ థామస్ మౌంట్ మీద మరి తోమా, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన తోమా చనిపోయిన దినాన్ని కొంత గుర్తు చేసుకున్నారు కొంతమంది. జూలై 3 ఆయన బల్లెంతో పొడిసి ఆ కొండ మీద ఆయన చంపేశారు. ఆ రక్త మరకలు అక్కడ ఉంటాయి. ఆయన ఎముకలు అక్కడ ఒక కేథడ్రల్లో దాచిపెట్టారు. అంటే యేసుక్రీస్తు శిష్యులు ఏం చేశారు? చంపితే చంపండి, కానీ మేము యేసుక్రీస్తుని చెప్పకుండా మానవం, సువార్త చెప్పకుండా మేము మానవం. చంపినా కొట్టినా తిమోతిని కొట్టి చంపుతారు, కర్రలతో కొట్టి చంపుతారు తిమోతిని. ఇట్లా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు ఎరిగారు. దే నో దేర్ గాడ్. మనం దేవుణ్ణి ఎంతవరకు ఎరుగుతున్నా? చిన్న శోధన వచ్చిందనుకోండి, మనం నమ్ముకున్న దేవుడు మన సహాయం చేయలేడా? మన బలహీనతలో మనల్ని నిలబెట్టలేడా? ఎందుకు అవిశ్వాసం వచ్చింది? ఎందుకు మనలో అవిధేయత చోటు చేసుకుంటుంది? ఇది మనం కొంత అర్థం చేసుకోవటం చాలా అవసరం. సరే, కాబట్టి మనం ఎరుగుటము, మన విశ్వాసము, మన పోరాటము, ఇది కొంత ఈ ఇద్దరు శిష్యుల్లో నుండి, కాలేబు నుండి, యెహోషువ నుండి మనం అర్థం చేసుకుంటాం. అదే మిగిలిన వాళ్ళ రిపోర్ట్ చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయం. ముప్పై 1 నుండి 33 వరకు చూసినట్లయితే మిగిలిన 10 మంది మరి వాళ్ళు కూడా ఈ ఇద్దరితో పాటు వెళ్ళారు. వేగు చూడటానికి వెళ్ళారు, అదే ప్రాంతానికి వెళ్ళారు, అదే మనుషుల దగ్గరికి వెళ్ళారు, అదే చూసి వచ్చారు. అయితే వాళ్ళ రిపోర్ట్ ఏంటి అంటే 31వ ఆరంభం చూడండి. అయితే అంటే ఏంటి? వీళ్ళిద్దరూ రిపోర్ట్ పాజిటివ్ అయితే, అయితే అనేటానికి నెగిటివ్ పిక్చర్ వస్తుంది. అది కాదండి, అయితే అంటే ఏంటి? కాబట్టి మన మైండ్లో దేవుడు ఈ 10 మందికి ఏ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు అనేది, ఆ పదాలు బైబిల్ మనం ధ్యానించేటప్పుడు కొన్ని పదాలు పరిశుద్ధాత్మ దేవుడు వాడాడు అక్కడ. కాబట్టి, అలాగున, అయితే, మరియు అనేది కొద్దిగా జాగ్రత్తగా మనం వాక్యం చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అయితే ఏమైంది? అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ 10 మంది మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీద పో జాలమనిరి. మరి వారు తాము సంచరించిన దేశం గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మా కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. మిడతలమయండి. ఓరే నాయన, రిపోర్ట్ చూసారా? వాళ్ళిద్దరు ఇచ్చిన విషయం ఏంటి, వీళ్ళు ఇచ్చిన విషయం ఏంటి, ఏం జరిగింది? మీరులో కొంతమంది హై స్కూల్లో చదివేటప్పుడు ఇంగ్లీష్లో గల్లివర్ స్టోరీస్ కొన్ని చదివి ఉంటారు కదా, గల్లివర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లిల్లీ పుట్స్ అని. అంటే ఏంటంటే, గల్లివర్ ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే అట్లా తయారయ్యాడు. ఈయన ఏం చేశారు అంటే, ఈయన వాళ్ళ చేతిగుడ్డ వాళ్ళ పెద్ద ఇదైపోయింది. ఈయన తల వెంట్రుకలు ఎట్టున్నాయంటే వాళ్ళకి మోకుల్లాగా అయిపోయినాయి. ఈయన తల వెంట్రుకలు వాళ్ళకి మోకులు అయిపోయినాయి. వాళ్ళు ఆ రంగుల మనుషులు అటువంటి ప్రజల మధ్యకి వెళ్ళారు. అది కథ అనుకోండి, కథలు నేను చెప్పటం లేదు.
అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేయమంటున్నారంటే మెడతలు అంటే ఏంటి, ఎంత అతిశయాస్పదంగా మాట్లాడుతున్నారండి. వాళ్ళు ఏమన్నారు, బలవంతులు అన్నారు, పోజారము అన్నారు. అంటే అసలు మనం వాళ్ళని జయించలేమండి. అసలు పోజాలము అంటే ఏంటి, ఇంపాసిబుల్, అసాధ్యము, అది మనకు చేత కాదు. అమ్మో ఆ పరిసరాలకి అసలు వెళ్ళలేము. వాళ్ళ ప్రాకారాలు, వాళ్ళ గేట్లు ఎంత పెద్దవి. అసలు పోజాలము అంటే ఇంపాసిబిలిటీ, అసంభవము, మనం వెళ్ళలేము. తర్వాత చెడ్డ సమాచారము చెప్పి వాళ్ళు ఏం చెప్పారు, దే హ్యావ్ బ్రాట్ అవుట్ ఏ నెగటివ్ పిక్చర్. చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు ప్రజల దగ్గరికి. అంతమంది సర్వ సమాజం కూడి ఉన్నప్పుడు వీళ్ళు యథార్థంగా మంచిది చెప్పాల్సింది, చెడ్డ సమాచారం తెలియపరిచి ప్రజలందరినీ కూడా కల్లోలము, కలవరంలాగా చేసేసారన్నమాట. నివాసులను భక్షించు దేశము. అమ్మో ఆ దేశం ఎటువంటిదో చూసారండి. వాళ్ళు నివాసులను తింటారంట, అంటే మ్యాన్ ఈటర్స్. ఆ దేశం వెళ్ళామంటే వాళ్ళు మనుషుల్నే తింటారండి. వాళ్ళు మ్యాన్ ఈటర్స్, మనుషులను భక్షించే దేశం అది. కనపడని జనులందరూ ఉన్నత దేహులు కాబట్టి 14:1 ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. వాళ్ళు ఏం చేశారండి, సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసాను. ఓహో ఇష్కులంతా చేరే రేఖన, ఓ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కేకలు వేయటమేనన్నమాట. అసలు ఏడవటం మొదలుపెట్టారు. ఇదేంట్రా అంటే, ఇదిగోనండి వాళ్ళు వెళ్ళి చెప్పారండి. ఆ ఇద్దరు వాళ్ళు ఏమందండి, వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు 10 మంది వీళ్ళు చెప్పారు. కాబట్టి ప్రజలు ఎవరిది చెప్పిందని నమ్మారు, 10 మంది చెప్పిందని నమ్మారు. నమ్మిన తర్వాత ఏమైంది అంటే ఏడవటం మొదలుపెట్టారు. అంతేకాకుండా వాళ్ళు కేకలు ఎలుగెత్తి కేకలు వేసి కలవరాన్ని తీసుకొచ్చారు. అయితే ఇది ఎందుకు అట్లా జరిగింది మీరు ఆలోచించండి. ఆ ఇద్దరు అట్లా వెళ్ళారు, ఈ 10 మంది ఎట్లా చెప్పారు, ఒకే చోటుకి వెళ్ళారు, ఒకే ప్రాంతం, ఒకే సమయము, మరి ఎందుకు అట్లా ఇచ్చారు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నన్ను తీసుకెళ్ళినట్టయితే అసలు నేనైతే ఎట్లా ఇచ్చేవాడిని అని. మీరు ఎట్లా ఇచ్చేవాళ్ళు కొద్దిగా ఆలోచించండి, 10 మంది ఇట్లా ఎందుకు ఇచ్చారు అంటే. ఇక్కడ మనం కొద్దిగా గమనించాలి, చూడండి ఇక్కడ 27 13:27 సంఖ్యాకాండం. వారు అతనికి తెలియజేపరచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి అన్నారు. లేవంటున్నారు, మోషేతో చెబుతున్నారు, నువ్వు మమ్మను పంపించావు కదా అండ ఆ దేశానికే వెళ్ళావంటున్నారు. అంటే నువ్వు పంపించావు, మేము వెళ్ళాం, సంగతి అది అన్నారే కానీ దేవుడు పంపించాడు, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు స్వాధీనపరుస్తానన్నాడు. అందుకని దేవుని సంబంధంగా ప్రార్థనాపూర్వకంగా మేము వెళ్ళి ఆ పనిలో పాలు పొందలేదు. నువ్వు పంపించావు కదా, మేము వెళ్ళాము, చూసాము, ఇదే రిపోర్టు అంటంలో దాని ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి పంపించాడు, ఇది దేవుని సంబంధమైనటువంటిది, విశ్వాస సంబంధమైన యాత్ర, ఇది నమ్మకము మనకు కలగాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని జ్ఞానం మనం పొందాలి. కాబట్టి దేవుడు అనేటటువంటిది అది తక్కువ చేయబడింది, వారి మనసుల్లో నుండి అది వెళ్ళిపోయిందేమన్నట్టుగా ఈ వచనం. నీవు మమ్మను పంపేవు కాబట్టి తర్వాత మేము వెళ్ళి వచ్చేసాము అంటములో ఆ ఉద్దేశం మనకు అట్లా, మేము తెలియపరిచేము, మేము వెళ్ళాము అనేది. అంటే చాలాసార్లు నిరాశ ఒకటి, నిరుత్సాహము రెండోది, ఈ రెండు దుఃఖాన్ని కలుగు చేస్తాయి. ఈ రెండు వెనుక ఉన్నదేంటంటే అపనమ్మకం, అవిశ్వాసం. అది మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాలలో స్వాధీనపరచుకోవాల్సిన విషయాల్లో ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలి అనుకున్నప్పుడు అభ్యంతరకరాలు ఏంటి మన ఆత్మీయ జీవితాల్లో అంటే
అపనమ్మకం మనకు వస్తుంది, అవిశ్వాసం మనకు వస్తుంది. ఈ అపనమ్మకం అవిశ్వాసం రెండు కలిసి అవిధేయతకు దారితీస్తాయి, డిజోబీడియన్స్. అవిధేయులమైపోతాం, మాట తప్పిపోతాం, నిలబడలేము, ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఈ పది మందినే మనం చూచినట్లయితే దేవుని మీద ఆధారపడినట్టు, దేవుణ్ణి ఎరిగినట్లుగా, దేవుని నామంలో ప్రార్థనాపూర్వకంగా అక్కడ వెళ్ళినట్లుగా మనకు కనపడదు. కానీ ప్రజలు కలవరము, కొంత గందరగోళము కలుగు చేసిన వాళ్ళలాగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినప్పుడు మరి ఏం జరుగుతూ ఉందంటే, ఇక్కడే మనం చూస్తే చూడండి, 14లో కొద్ది క్రిందకి రండి. మనం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మెట్టుకు మీరు గట్టిగా చదవండి, మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్ళతో కొట్టి చంపవలెనగా. ఎవరినండి? ఆ ఇద్దరిని. రే రాళ్ళు తీసుకొని రా, వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలరా అని సర్వసమాజము వాళ్ళిద్దరిని కొట్టి చంపటానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే ఈ 10 మంది చెప్పిన మాటల్లో వీళ్ళు పూర్తిగా నమ్మేశారు, ఇక అదే అనుకున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 9వ వచనం ఆరంభంలో మీరు చదివారు, మీరు యెహోవా మీద తిరగబడకుడి. అంటే ఏంటి? మీరు తిరుగుబడతా ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరి మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజల మీద తిరుగుబాటు చేస్తున్నారు, మెట్టుకు దేవుని మీద మీరు తిరగబడుతున్నారు. ఇట్స్ రెబెల్లియస్నెస్ టు బిఫోర్ గాడ్. దేవుని మీద, దేవుని దగ్గర మీరు తిరగబడుతున్నారు. అది మనకు అర్థం కాదు. మనం అనుకుంటున్నాం వీళ్ళతో తిరగబడుతున్నావులే అనుకుంటున్నాం. ఇంట్లో ఏదోలే వీళ్ళు తెలిసిన విశ్వాసులు కదా, వీళ్ళ దగ్గర తిరగబడుతున్నావులే అనుకుంటున్నాం. కానీ దేవుని మీద మనం తిరగబడుతున్నాం. తిరస్కారము, అవిశ్వాసము, అవిధేయత, అపనమ్మకం ఒకదానికొకటి తోడైపోయి మనల్ని దేవుని దగ్గర నుండి దూరంగా తీసుకొని పోతాయి. మన దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆశీర్వాదాలు పొందలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఒకసారి కొద్దిగా మీరు ఆలోచించండి, ఈ 10 మంది ఎవరు? ఆ ఇద్దరు ఎవరు? ఐగుప్తులో 400 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నవాళ్ళే కదా. అంతేకాకుండా వీళ్ళు 10 తెగుళ్ళు వాళ్ళు చూశారు కదా, ఏ రీతిగా తెగుళ్ళు దేవుడు తీసుకొని వచ్చి వారిని విడిపించింది, ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా పాయలు చేసి సముద్రంలో గుండా వీళ్ళని నడిపించింది తెలుసు కదా. ఐగుప్తు సైన్యం అంతటిని ఎట్లా ముంచేశారో వీళ్ళకి తెలుసు కదా. దేవుని ఆశ్చర్య కార్యాలు తెలియదా? దేవుడు చేసిన అద్భుతాలు తెలియదా? మిడతలు పూరేళ్ళు కురిపిస్తే తిన్నారుగా, మాంసం తిన్నారుగా. అట్లాగే మన్నా కురిపించినప్పుడు తిన్నారు కదా. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించారు కదా. దేవుని యొద్ద నుండి అనుదినము ఆత్మీయ మేలు, పోషణ, కాపుదల పొందుతూ దేవుని మీద తిరగబడుతున్నారండి. చూడండి, రేసింగ్ దైర్ హ్యాండ్ అగేనెస్ట్ గాడ్. దేవుని మీద వీళ్ళు చెయ్యెత్తుతున్నారు. ఆ తిరుగుబాటు అనేది ఇస్రాయేలీల చరిత్రలో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. అది ఏమాత్రమో మంచిది కానే కాదు. అయితే తర్వాత ఏం జరిగింది అంటే, వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు 10వ వచనం, యెహోవా మహిమ ఇశ్రాయేలీలకందరికీ కనపడేది. దేవుడు తన మహిమతో వచ్చాడు. అయ్యా సర్వ సమాజమా, ఇది నాకు సంబంధించిందయ్యా, ఇదిగో నేను దిగొచ్చాను. ఇశ్రాయేలీలు చూశారు దేవుడు దిగొస్తున్నాడు మేఘంలో. దేవుడు తన మహిమతోటి దిగొచ్చాడు. ఎందుకయ్యా మీరు కలవరపడతారు?
ఎందుకు మీరు కొట్టబోతున్నారు వాళ్ళని, ఎందుకు మీరు వాళ్ళని చంపబోతున్నారు, ఎందుకు మీరు తిరగబడుతున్నారు, మీ నమ్మకం ఏమైంది అసలు? అరణ్యంలో మిమ్మల్ని పోషించలేదా? ఇన్ని సంవత్సరాలుగా మారు మనసు పొందిన దగ్గర నుండి, బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన దగ్గర నుండి, సహవాసంలో ఎన్నో ఆత్మీయ మేలులు పొందారు కదా, అవన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు? మళ్ళా మీరు తిరగబడుతున్నారేంటి అసలు? ఎందుకు మీరు నమ్ముకున్న దేవుణ్ణి మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? దేవుడు శక్తిహీనుడా? మిమ్మల్ని నిలబెట్టలేడా? మిమ్మల్ని కాపాడలేడా? ఆయన సమర్థుడు కాడా? సమర్థమైన దేవుణ్ణి మనం వెంబడించటం లేదా? అది మనం అర్థం చేసుకోవటం చాలా అవసరం. తర్వాత ఇక్కడే 14:27 వీళ్ళు ఏం మొదలయ్యింది, 27 కలిసి చదువుకుందా. నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలేను? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. తర్వాత అందరం కలిసి ఇక్కడ చదువుకుందాం, చూడండి 37వ వచనం, గట్టిగా చదవండి మీరు కూడా. అనగా ఆ దేశము గూర్చి తర్వాత కూడా 38 వాళ్ళిద్దరూ యెహోషువ కాలేబులు బ్రతికారు. ఈ 10 ఏమయ్యారండి? తెగులు చేత యెహోవా సన్నిధిని చనిపోయిరి. ఎంత విచారకరం అండి! యెహోవా సన్నిధిలో తెగులు పంపించాడు, ఆ 10 తెగులు బారిన పడ్డారండి. ఎందుకు తెగులు? వాళ్ళు ఇశ్రాయేలీలు కదా, గోత్రానికి వాళ్ళు నాయకులు కదా, వాళ్ళు వేగు చూసి వచ్చారు కదా. దేవుణ్ణి అర్థం చేసుకునే విషయాల్లో, దేవుణ్ణి ఎరిగే విషయాల్లో వాళ్ళు ఎరగలేకపోయారు. తిరగబాటు మొదలయ్యింది, సనగటం మొదలయ్యింది, గొనగటం మొదలయ్యింది, సనుగుడు గొనుగుడు సమాజంలోకి వచ్చేసింది. సర్వ సమాజంలో సనుగుడు గొనుగుడు ఎప్పుడైతే వచ్చేసిందో, ఎప్పుడైతే వీళ్ళు తిరుగుబాటుతనం చూపించారో, దేవుడు ఆ 10 తెగులు చేత చంపేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ పేపర్లో తెగుల చేత ఏసుకోలు 10 చనిపోయారు అంటే అమ్మో అమ్మో ఎంత బాధ వేసింది మనకి. ఏసుకోలులా? అమ్మో, దేవుని సన్నిధిలోనా? అది తెగుల చేతనా? ఎందుకని వాళ్ళు మేలుకోలేదు? వాళ్ళు వాక్యం దగ్గరికి వెళ్తున్నారు కదా, ఆరాధన కూడుకుంటున్నారు కదా, ఎందుకు మేలుకోలేకపోయినారు అనేది. చాలాసార్లు మన విశ్వాసము మనల్ని ఆత్మీయ అంతస్తులోకి ఎత్తుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే డబ్బుకొని పడతాం కింద. అప్పుడు వాళ్ళు బాగా ఉండారు కదా, అప్పుడు బాగానే ఉండారు. ఇప్పుడేమైందంటే ఇప్పుడు డబ్బుకొని పడ్డారండి, కుర్చీ ఇరిగిపోయిందండి, కింద పడ్డారండి. అయ్యో ఏమయ్యింది అంటే, మనందరికీ తెలుసు చరిత్రలో ఏలియా జీవితంలో నుండి మొదటి రాజుల గ్రంథము 17, 18, 19 అధ్యాయాలు మనకు తెలుసు, మీరు చూడనక్కర్లేదు. ఏలియా జీవితంలో ఏమయ్యింది అంటే, దేవుని సన్నిధిలో ఆయన నిలబడ్డాడు. దేవుని నామములో అషారాదేవి ప్రవక్తలు 400 బయలుదేవత ప్రవక్తలు 450 ఒకేసారి వాగుదాకా వెళ్తుంటే పరిగెత్తుకెళ్ళి కత్తితోటి చంపేశాడు. 850 ప్రవక్తలను చంపేశాడు. ఒకడే ఒక్కడు ఎవరంటే ఏలియా. నేను జీవం కలిగిన దేవుని నామం పేరట నేను నిలబడ్డాను. ఆ దేవతలు, ఆ బయలుదేవత వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, ఇదిగో నిజమైన దేవుడు. ఇశ్రాయేలీలందరూ కూడా దేవుణ్ణి నమ్మారు, వాళ్ళందరినీ చంపేశారు. ఎంత గొప్ప ఉద్యమం అండి! అబ్బా, మన కాన్వకేషన్ సక్సెస్ అయిపోయిందిరా, ఫటాఫట్ 850 చనిపోయారా అని మనం అనుకుంటా ఉంటాం. బాగానే ఉంది. అయితే అంత గొప్ప కార్యం చేసిన ఏలియా తర్వాత ఏమైందంటే, యెజ్బెల్ రాణి వార్నింగ్ ఇచ్చుద్ది, రే
రేపు ఈ సమయానికి నువ్వు ఉండవు, నీ సంగతి చూస్తానంది. ఊరు నాయనో, రేపు ఈ సమయానికి అమ్మో నీ సంగతి చూస్తాననే టాలకి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. అదొక్కడు చూద్దాం, చూడండి. మొదటి రాజుల గ్రంథము ఐదవ వచనం, 19:5 మొదటి రాజుల గ్రంథము 19:5 అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయి. మళ్ళా 7వ వచనంలో నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయి. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి వెళ్ళిపోయినాడు. ఇక్కడ అన్సీన్, కనపడకుండా వెళ్ళిపోయాడు. రాణిగారి ఆర్డర్, నేను చంపేస్తాను చూడు ఎక్కడున్నా కానీ అనే టాలకి భయం వచ్చేసింది. పారిపోతా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు బదరి వృక్షం కింద. శక్తి తీసుకో, బలం తీసుకో, తినో తాగో. 40 దినాలు ప్రయాణం అయిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడండి, 19:14 చివరి భాగం. దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై, నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. ఏమని చెప్తున్నాడండి, అయ్యా దేవా, ఐఎమ్ అలోన్, నేను ఒక్కడనే మిగిలానయ్యా, వాళ్ళు నన్ను కూడా చంపేయటానికి చూస్తున్నారు. ఏంటి రే, ఒక్కడవే మిగిలేవా అంటే, తనను గురించి ఆ పరిస్థితుల ప్రభావము, తన యొక్క విశ్వాసము, దేవుణ్ణి తన నమ్మింది, ఏమైందంటే ఒక విధంగా తను చిన్నవానిగా చేసేసింది. నేను ఇక్కడ ఉండకూడదు, నాకు తోడు ఎవరున్నారు ఇక్కడ, ఎవరు లేరు అనుకుంటున్నాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే 18వ వచనం చివరి భాగం, వాడిని ముద్దు పెట్టుకొనకే ఉండు, 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందరు. నువ్వు అట్ట అనుకుంటే నాకు 7,000 మంది ఉన్నారు, నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? నువ్వు అనుకోబాక, 7,000 మంది ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సహవిశ్వాసులు ఉన్నారు, బలం పొందు, నువ్వు ముందుకు సాగిపో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే విశ్వాసములో బలమైన కార్యం చేశాడు ఏలియా కదా. అంత బలమైన కార్యం చేసిన తర్వాత గొప్ప ఉద్యమం వచ్చేసింది. ఓ ఇంకెందుకు, చాలా సంఘంలో చాలా కదిలింపు వచ్చేసింది. అయితే తర్వాత ఏమైపోయిందంటే ఈయన పారిపోవటానికి సిద్ధపడ్డాడు. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఒక విధాన భయము, కలవరము, లోన్లీనెస్, నేను ఏకాకిని అయిపోయాను, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నా కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను నిలబెట్టే వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కడనే కురింగిపోతూ ఉంటే చాలాసార్లు విశ్వాసుల్లో అటువంటి అభ్యంతరాలు జరుగుతూ ఉంటాయి. నేను ఒక్కడనే చెప్పాడు, 7,000 మంది ఉండారయ్యా, నా ప్రజలు 7,000 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడవే కాదు, నేనున్నాను, 7,000 మంది ఉండారు, నువ్వు కూడా ఉండవు. అయ్యా నీకు వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని గురించి దేవుణ్ణి ఎరుగుతూ ఉన్నాం. విశ్వాసం మనం బలపడాలి అంటే దేవుణ్ణి ఎరగాలి. దేవుడు సమర్థుడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు జయ జీవితాన్ని ఇస్తాడు. నేను స్వాధీనపరచుకుంటాను, నేను దాన్ని ఆశీర్వాదాలు పొందుతాను అనే దాంతో మనం ముందుకు సాగిపోవాలి. కానీ చెడ్డ సమాచారం విని, చెడ్డ మాటలు విని, అపనమ్మకంతో, అవిశ్వాసంతో, ధిక్కారంతో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటే చాలా విచారకరం. కాబట్టి ఈ 12 మంది వేగువారిని పంపించాడు. 40 దినాల ప్రయాణం అయిపోయింది. 40 డేస్ మిషన్, మిషన్ 40 డేస్. ఏమైపోయిందంటే 2 రిపోర్ట్లు వచ్చేసినాయి.
దేవుడు తన కార్యాలు చేస్తా ఉన్నాడు. అయితే ఇద్దరు కాలేబు హెబ్రోను స్వతంత్రించుకున్నాడు, యెహోషువా యుద్ధాలన్నీ చేశాడు, యెహోషువా ఆ ప్రాంతమంతట కూడా శత్రువులు ఏ ఒక్కరు కూడా మిగలలేదు, ప్రతి రాజ్యాన్ని రాజును స్వాధీనం చేసుకున్నాడు, శత్రువులు ఒక్కరు కూడా మిగలలేదు. చూడండి ఎంత జయ జీవితం ఇచ్చాడో యెహోషువకు. మీరు తర్వాత 22వ అధ్యాయం చదువుకోండి, యెహోషువ గ్రంథం పూర్తిగా ఒక్క శత్రువు కూడా మిగలేకుండా అదంతా కూడా పాలు తేనెలు ప్రవహించ కనాను దేశాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ 10 మంది ఏమైపోయారంటే యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. కాబట్టి మన ఆరాధన, మన విశ్వాసయాత్ర, దేవుణ్ణి తెలుసుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, ఎంత బలపడుతున్నా మనం స్వాధీనం చేసుకుంటున్నామా వాగ్దానాన్ని, ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటున్నామా, ఇంకా అవిశ్వాసం ఇంకా అపనమ్మకంతో వెనకబడిపోతున్నామా. చివరిలో ముగింపులుగా అబ్రహాం జీవితం మనందరికీ తెలుసు. కల్దీయులు ఊరు నుండి నువ్వు బయటకు వస్తాడు, నువ్వు రాన్ దేవుడు అడిగినప్పుడు వచ్చేసాడు. అప్పుడు 75 ఏండ్ల వయసు కలిగిన వాడు. 12:4 ఆదికాండం 15:4 వచ్చేటాలకి బాధపడుతూ ఉన్నాడు, అరే నా సంతానం లేదే, ఇదంతా కూడా నా దాసుని సంతానం అయిపోయింది కదా, మరి ఎట్లా అంటే నీ గర్భవాసమున పుట్టబోవాడు నీవు ఆశీర్వాదాలు పొందుతావు, నీ గర్భాన్ని నేను తెరుస్తాను, నీ గర్భవాసమున కుమారుడు నేను ఇస్తాను అని 15:4 అన్నాడు. బాగానే ఉంది, ఇచ్చాడు. వాళ్ళు ఎదుగుతూ ఉన్నాడు. ఆదికాండం 22 అధ్యాయంలో మనం చదివితే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని దహన బలిగా నాకు ఇచ్చేసేయి అన్నాడు. మోరియా ప్రాంతానికి తీసుకురా, నా దహన బలిగా ఇవ్వన్నాడు. అబ్రహాం ఏం చేస్తాడు, ఇస్తానయ్య అన్నాడు. వెళ్ళాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకును బంధించాడు, దహన బలిగా పెట్టేశాడు, కత్తి పైకెత్తాడు దహన బలి ఇవ్వటానికని. దేవుడు దూత ద్వారా ఆపాడు, అబ్రహామ ఆగో అబ్రహమ. ఇదంతా మనకు తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో చదువుతున్న మిగిలిన భాగాన్ని, నా కుమారుణ్ణి నేను దహన బలిగా ఇస్తే దేవుడు అతను లేపుటకు శక్తిమంతుడు ఆయన నమ్మాడు అబ్రహాం. 11వ అధ్యాయంలో 26-27 వచనాల్లో మనం చదువుతాం, దేవుడు శక్తిమంతుడు అని అబ్రహాం నమ్మాడు కాబట్టి కన్న కుమారుణ్ణి దహన బలిగా ఇచ్చాడు. దేవుడు పునరుద్ధానం ద్వారా ఆ బిడ్డను లేపుతాడు అని నమ్మాడు. మరి మన నమ్మకం ఎక్కడికి పోయింది? సొంత ఊరు వదిలిపెట్టేశాడు, స్వదేశాన్ని వదిలిపెట్టేశాడు, అంతా వదిలిపెట్టేశాడు, గుడారాల్లో జీవించడం మొదలుపెట్టాడు. గుడారాల్లోనే వాళ్ళ జీవితం అంతా అయిపోయింది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు గుడారాల జీవితాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు స్వతంత్రించుకున్నారు. మరి అబ్రహాం సంతానం ఆత్మీయంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు మన దగ్గరికి వచ్చాడు, మనకి చేసినటువంటి, మనల్ని ఉద్దేశించినటువంటి, మనం సాధించాలనుకున్న ఆశీర్వాదాలు మనం స్వాధీనపరచుకోవాల్సిన దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కాలేబు యెహోషువాకు కలిగిన మనస్సు నిండు మనస్సుతోటి, అంతేకాకుండా పూర్ణమైన మనస్సుతోటి ఆయన్ను ప్రేమిద్దాం, దేవుని సన్నిధిని ప్రేమిద్దాం. యెహోషువా ఏ రీతిగా యుద్ధాలు చేశాడు, మోషే దగ్గర ఉన్నాడు, నేర్చుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, దేవునికి బలమైన సాధనంగా మరి వాడబడినాడో మనకు తెలుసు. ఆ రీతిగా వాడబడాలని దేవుడు ఆశించి మన దగ్గరికి వచ్చాడు. ఇది నా శరీరము, పుచ్చుకోనండి, తినండి. ఇది నా రక్తము, మీరు తాగండి. ఎందుకు, ఏ ఉద్దేశంతో దేవుని బలను మనం సమీపిస్తున్నాం, ఏ స్వాధీనం పరచుకోబోతున్నాం మనం, ఏ ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందబోతున్నాం? దేవుని దగ్గరికి వద్దాం. అవును ప్రభా, ఇది నాకు ఆటంకకరంగా ఉంది,
ఇది నేను పొందలేకపోతున్నాను, ఇక్కడ నేను ఆగిపోయాను, ఇక్కడ నేను పడిపోయాను ప్రభా, నన్ను క్షమించిన ఆయన. దేవుని దగ్గరికి వద్దాం, ఆయన దగ్గర ఒప్పుకుందాం. ఆ రీతిగా యోగ్యంగా ప్రభువులో పాలు పొందుటకు దేవుడు మనకు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.